పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యారు. డాడీ మమ్మల్ని దించరు అని టెన్షన్ టెన్షన్ కూడా ఇద్దరు. దాని అన్న దా టైం అవుతుంది, 7:30 అయిపోయింది ఇక్కడ. దాబడ బాయ్ వారు బాయ్కి బాయ్ నానా.
వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శశశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదర శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుగదాం వరదాం మాతరం వందే మాతరం వందే అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు, యువకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, పత్రికా విలేకరులకు అందరికీ మా పాఠశాల తరఫున స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈరోజు ఇలా సంబరాలు జరుపుకునే రోజు రావడానికి గత చరిత్ర చాలా వైభవంగా ఉంది. మరి ముందుగా మన పాఠశాల సాంప్రదాయం ప్రకారం మన పాఠశాలలో కొందరిని మహోన్నతులుగా గుర్తిస్తూ ఇక్కడ మనం విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా వాళ్ళందరినీ కూడా ఒకసారి ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ వాళ్ళ పూలమాలతో మరియు పుష్పాలతో వారికి నివాళులు అర్పించి మనం ఈనాటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుందాం. మరి హెడ్మాస్టర్ గారు, తర్వాత ఏపీసీ చైర్మన్ మంజుల మేడం గారు, మలేష్ యాదవ్ గారు, ప్రదీప్ గారు, శంకర్ నాయక్ గారు, ఒక్కసారి మీరంతా వస్తే మన పాఠశాలలో నెలకొన్నటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి విగ్రహానికి మరియు భారతరత్న అంబేద్కర్ గారికి, తెలంగాణ పితామహులు ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఫ్లోరల్ ట్రిబ్యూట్ సమర్పించడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ జాయిన్ విత్ అవర్ హెడ్ మాస్టర్. కమ్ ఆన్ స్టూడెంట్స్, గివ్ దెం ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్.
మొదటగా భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మరి ఆనాటి సమాజంలో బాలికలకు విద్య లేదు, బాలురకు కూడా ఏ కొద్ది మందికో విద్య ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో పాఠశాల ఉండాలని ఆకాంక్షించి దానికి తానే ఒక మొదలై ఆది గురువుగా మొట్టమొదటిసారిగా పాఠశాలను నెలకొల్పి అందులో ఉచితంగా విద్యాభ్యాసం ప్రారంభించారు సావిత్రిబాయి పూలే గారు. ఒక్కసారి సావిత్రిబాయి పూలే గారికి జయజయమి చెప్పట్లతో. మరి వాళ్ళకి పూలమాలతో పుష్పాలతో నివాళులు అర్పిస్తున్నారు మన పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీ సురేష్ కుమార్ గారు, ఏఏపీసీ చైర్మన్ మంజుల మేడం గారు, గ్రామ పెద్దలు మల్లేష్ యాదవ్ గారు, ప్రదీప్ గారు, శంకర్ నాయక్ గారు. ప్లీజ్ క్లాప్. తర్వాత సమాజ శ్రేయస్సుకై ఎన్నో రకాలుగా పరితపించి అటు స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొంటూ అసలు భారతదేశ సమాజానికి సామాజిక న్యాయం అందించడానికి అభివృద్ధి ఫలాలు అందరికీ చేరేలా ఉండడానికి మహోన్నతమైన కార్యాన్ని చేపట్టి అందులో విజయవంతంగా మనకు ఒక రాజ్యాంగాన్ని అందించినటువంటి స్ఫూర్తి ప్రదాత భారతరత్న అంబేద్కర్ గారికి మనందరి తరఫున జయజయలు. వారికి పూలమాలతో పుష్పాలతో నివాళులు అర్పిస్తున్నారు మన పాఠశాల హెడ్ మాస్టర్ మరియు ఏఏపీసీ చైర్మన్ గ్రామ పెద్దలు. దాదాపు 1948 ముందు నుంచి మొదలైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముఖ్యమైన విషయాలలో 109 అక్షర సత్యాలను తన మేధాశక్తితో రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి దారులు ఏర్పరిచినటువంటి మన తెలంగాణ పితామహులు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారికి అందరి తరఫున ఘనంగా మీరు చప్పట్లతో నివాళులు అర్పించాలి. ఇప్పుడు వారికి పూలమాలతో పుష్పాలతో నివాళులు అర్పిస్తున్నారు మన పాఠశాల హెడ్ మాస్టర్ గారు, ఏఏపీసీ చైర్ మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరికి. మనందరికి తెలుసు హూఇస్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్, మన జాతి పిత ఎవరు బేట? మహాత్మా గాంధీ. మొత్తం స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నటువంటి అందరినీ దుఃఖతాటిపై నడిపించడానికి తన మేధాశక్తితో పనిచేసి స్వాతంత్ర పోరాటాన్ని విజయవంతంగా ముందుకు నడిపించి మనకు స్వాతంత్రం తీసుకురావడంలో ఎంతో త్యాగం చేసి దాన్ని సఫలీకృతం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన జాతిపిత మహాత్మా గాంధీ గారికి పూలమాలతో పుష్పాలతో నివాళులు అర్పిస్తున్నారు మన పాఠశాల హెడ్ మాస్టర్ గారు సురేష్ కుమార్ సార్ మరియు ఏఏపీసీ చైర్మన్ మేడం మధుల మేడం గారు, మల్లేష్ యాదవ్ గారు, ప్రదీప్ గారు. ఒకసారి మీ కరతాళతో చప్పట్లతో జాతిపితకు జయజయలు పలుకుతారు.
నౌ పూజ బిగిన్స్. నౌ జాతీయ పతాక ఆవిష్కరణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ సురేష్ కుమార్ గారిచే జాతీయ పతాక ఆవిష్కరణ. చల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జన గణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా జయ Thanks, man.